యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన నారాయణపురం మండలం అల్లందేవి చెరువు గ్రామస్తులు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. గ్రామానికి చెందిన 136 సర్వే నెంబర్లతో గత 50 సంవత్సరాల నుండి ఇళ్ల నిర్మాణం చేసుకుని ఉండగా అట్టి భూమిని వ్యవసాయ భూమిగా ధృవీకరించింది. కొందరు వ్యక్తులకు పట్టాలు ఇచ్చాడని ఆరోపిస్తూ గ్రామస్తులు ధర్నాకు దిగారు. పట్టా చేసి నూతన పాస్బుక్లు జారీ చేసిన ఎంఆర్ఓని సస్పెండ్ చేయాలని గ్రామ సర్పంచ్ సుర్వి యాదయ్య డిమాండ్ చేశారు. పట్టాలిచ్చిన అధికారినే అల్లందే చెరువు గ్రామాన్ని వ్యవసాయ భూమిగా పట్టాలిచ్చిన అధికారినే అల్లందే చెరువు గ్రామ ప్రజలకి అల్లందే చెరువు అగ్రికల్చర్ ల్యాండ్ యాభై 57లో అల్లందే చెరువులో కొత్తపేట అనే గ్రామంలో ఏర్పడ్డది. ఆ ఏర్పడ్డప్పుడు అక్కడ ఆ గ్రామం పేరు తుర్కగూడెంకి సంబంధించిన రెవెన్యూకు దగ్గర ఉండేది, సర్వేల్ గ్రామ పంచాయతీ సంబంధించింది. అయితే అక్కడ నిర్మాణం చేయించుకొని ఇండ్లు కట్టుకున్నారు. దాదాపు అప్పుడు అక్కడ 60-70 కుటుంబాలు జీవించేది. 60-70 కుటుంబాలు ఉండేటప్పుడు అయితే అది రోడ్డు మీదకి వచ్చేందుకు కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయని, ఒక్కొక్కరు రోడ్డుకు అనుకూలంగా ఉండాలనేది రోడ్డు పైన వచ్చి ఇళ్లు నిర్మించుకొని అక్కడ ఉన్న పశువులు కానీ కొంతమంది ఇండ్లు కానీ అక్కడనే ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నోళ్ళు అక్కడనే ఉండిపోయారు, ఆర్థికంగా జర్ర ఉన్నోళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీదకి వచ్చి ఇండ్లు నిర్మాణం చేసుకున్నారు. ఇండ్లు నిర్మాణం చేసుకుంటే దాదాపు ఇప్పుడు అక్కడ 10 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. 10 ఇండ్లు ఉన్నాయి. అక్కడ కొంతమంది పశుల పాకలు ఉన్నాయి, కొంతమంది అది ఉన్నది. ఆ ఊరు ఆ గ్రామం అన్నట్టు అక్కడ ఉన్న రెవెన్యూకు సంబంధించింది. ఇంతవరకు 136 సర్వే నెంబర్లో ఆ ఊరు నిర్మాణం అయింది. అప్పుడు అక్కడ ఆ కరెంటు విద్యుత్తి నిర్మించుకోవడం జరిగింది. అక్కడ బోర్లు వేయించుకో జరిగింది. నల్లాలు కూడా ఉన్నాయి, పురాతన గుళ్ళు కూడా ఉన్నాయి అక్కడ. అంటే ఈ రకంగా ఊరుగా ఏర్పడి ఊరుగా నిర్మాణంలో ఇప్పుడున్నది. ఈ రెవెన్యూ అధికారులకు కళ్ళు కనపడని కబోదు లెక్క వివరించి అక్కడ కనీసము అది ఊరున్నది, ఆ ఊరిని ఇది వ్యవసాయ భూమిగా మేము ఎట్లా ధృవీకరించాలి, ఈ పాస్బుక్ ని ఎట్లా ఇష్యూ చేయాలనేది కొంచెం కూడా జ్ఞానం లేక డబ్బుకు అమ్ముడు పోయి కొంతమంది అధికారులు అది రెవెన్యూ భూమిగా చూపించి పాస్బుక్లు ఇచ్చి ఆ ఇద్దరు ముగ్గురికి ఇవ్వడం జరిగింది. ఊరిని రెవెన్యూ భూమిగా పాస్బుక్లు ఇచ్చారు. ఆ పాస్బుక్ లు కొంతమంది సభ సలాభం కోసమే ఈ పని జరిగింది. మేమేమనుకున్నాం అంటే గ్రామస్తులం అంతా ఊరు